ఈయన జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో సీక్రెట్ రూమ్ టాస్క్ నిజంగా చాలా చప్పగా, నిజం చెప్పాలంటే అసలు పదో వారంలో జరగాల్సిన ఎపిసోడేనా అన్నట్టుగా మారింది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇప్పటికే లోపలికి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా హిందీ బిగ్ బాస్ తో పాటుగా తెలుగు బిగ్ బాస్ ని కూడా 2-3 సార్లు ఒక్కొక్క సీజన్ ని చూసిన గొప్ప గొప్ప వ్యక్తులు. అంతేకాకుండా వాళ్ళు కూడా బయట సొసైటీలో ఒక మంచి ఫేమస్ సెలబ్రిటీస్ అని కూడా చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి నామినేషన్స్ అయిన 2వ రోజున మళ్ళీ నామినేట్ చేయటము, అది కూడా అర్ధరాత్రి ఎలిమినేట్ అవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? బయట జనాలు చూస్తున్నారు, ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది జరుగుతుంది అనేది నాగార్జున కానీ, బిగ్ బాస్ కానీ, ఇంట్లో ఉన్న సభ్యులు కానీ వీళ్ళందరూ చెప్తున్నప్పుడు కూడా ఈ యొక్క ఎలిమినేషన్ కన్ఫామ్ గా అయిపోతుంది అన్న విషయాన్ని వాళ్ళు పసిగట్టలేరు అనుకోవటం బిగ్ బాస్ కి మంచితనమో పిచ్చితనమో అర్థం కావడం లేదు. ఇక 2వ తప్పిదం ఏదైనా ఉంది అంటే అది ఒప్పో సెల్ఫీ. ఖచ్చితంగా బయట ఇంటి నుంచి బయటికి నిష్క్రమించే వ్యక్తి ఉన్న ఇంటి సభ్యులందరితో కలిసి మంచిగా హ్యాపీ మూడ్ తో ఒక ఫోటోని సెల్ఫీని తీసుకుంటారు. ఆ సెల్ఫీ లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోమంటే బ్యాగులు సర్దుకున్నారు వెళ్ళిపోయారు. ఇది 2వ తప్పిదం. ఇక 3వ తప్పిదం ఏంటి అంటే ఇంట్లో అప్పుడే జస్ట్ 1 డే ముందే నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. అంటే నామినేషన్స్ నుంచి సేవ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిన దానికి అర్హులు అనే విషయం అని తెలుస్తుంది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఒకవేళ ఉన్న నామినేషన్స్ కంటెస్టెంట్స్ లో ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేయండి, ఇంకా వర్స్ట్ పర్ఫార్మర్ అని వాళ్ళని బయటకు పంపించేస్తే బాగుంటుంది అనుకోవచ్చు, కానీ ఒక హై టాప్ లెవెల్ కంటెస్టెంట్ ఇంకొక వర్స్ట్ పర్ఫార్మర్ ని అడ్డు ఎలా అవుతుందో అనేది బిగ్ బాస్ కి అసలు లాజిక్ ఏ అర్థం కాలేదు. నిజానికి లాజిక్ ఏంటి అంటే అక్కడ ఉన్న ఇంటి సభ్యుల్లో నామినేషన్స్ అయిన వాళ్ళల్లో ఇంకా వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు, అసలు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎవరు అనే విషయం మీద బిగ్ బాస్ ఒక స్టాండ్ తీసుకుని ఉంటే అట్లీస్ట్ ఒక 10% అయినా నమ్మడానికి వీలుండేది. అలా కాకుండా నా అర్ధరాత్రి నిద్ర లేపి ఇంట్లో ఉన్న వాళ్ళలో మీకు ఎవరు అడ్డు తగులుతున్నారు అని చెప్పటం, అక్కడ దాదాపుగా 9 మంది ఉన్నారు, 9 మంది ఏకాభిప్రాయానికి పదో వారం ఎలా వస్తారు? అందులోనూ స్ట్రాంగ్ కంటెస్టెంటా వీక్ కంటెస్టెంటా అని చెప్పకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ అని ఒక గేమ్ లాగా చెప్పాడు. నిజానికి సీక్రెట్ రూమ్ అని చెప్పే బదులు దానిలో ఓటింగ్ జరుగుతుంటే బాగుండేది. ఈ 3 తప్పిదాల వల్ల నిన్న టాస్క్ చాలా చప్పగా నడిచింది. ఒక రకంగా అభిజిత్ కనుక ఈ పాయింట్స్ కూడా లేకపోయి ఉంటే ఇంకా ఆట చండాలంగా ఉండేది.